మనిషి జీవితంలో రెండే రెండు అతి ముఖ్యమైన ఘట్టాలు. అది పుట్టుక, చావు. పుట్టిన వేడుకలు ఎవరి స్థాయిని బట్టి వారు చేసుకుంటారు. చావులో మాత్రం పేద ధరిక అన్న తేడా లేకుండా చివరి యాత్ర సుఖమయంగా సాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే మోడ్రన్ వైకుంఠధామాల నిర్మాణానికి పూనుకుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైకుంఠధామాల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. అయితే మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ప్రభుత్వం నిర్మించిన శ్మశాన వాటికలు రైతులకు ధాన్యం ఆరబోసుకునే కళ్ళాలుగా మారాయి. ధాన్యం మొక్కజొన్నలు ఆరబోయటానికి కళ్ళాలు లేకపోవటంతో వైకుంఠధామాన్ని కళ్ళాలుగా మార్చుకున్నారు ఇక్కడి రైతులు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలా వైకుంఠధామంలో వరి ధాన్యం మొక్కజొన్నలు ఆరబోసి ఉపశమనం పొందుతున్నారు అన్నదాతలు.